ఫ్రెండ్స్, ఉదయిస్తున్న సూర్యుడిని అందరూ చూసి నమస్కరిస్తారు. నటన రంగంలో ఉన్న వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఒక టైంలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి, అలాగే ఇంకొక టైంలో అవకాశాలు ఎంత కావాలన్నా దొరకవు. కొందరైతే అవకాశాలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు, అచ్చం మన పూజా హెడ్గే లాగా. పూజా హెడ్గే ఒక సమయంలో అందరికంటే టాప్ లో ఉండేది. పూజకి ఒక సమయంలో అందరికంటే ఎక్కువగా అవకాశాలు వచ్చేవి, అందరికంటే టాప్ లో ఉండేది ఆమె. కానీ ఒక సమయంలో పూజా హెడ్గే చేతిలో అసలు ఎలాంటి అవకాశాలు లేవు. కానీ ఈరోజు ఆమె చేతిలో అవకాశాలకు ఎలాంటి తావు లేదు. పూజా హెడ్గే భారతీయ మోడల్ మరియు యాక్టర్. ఈమె ఎక్కువగా తెలుగు, తమిళ మరియు హిందీ చిత్రాలలో నటించింది. ఆమె కష్టం మరియు అందంతో ఈరోజు భారతీయ నటిగా అత్యధికంగా పారితోషికం తీసుకునే యాక్టర్స్లలో ఒకరు. ఆమెకు తెలుగు, తమిళ, హిందీ భాషలలో మంచి పట్టుదల ఉంది. తన కుటుంబ సభ్యుల ప్రకారం ఆమె పేరు లక్ష్మి అని పెట్టాలనుకున్నారు, ఎందుకంటే ఆమె దీపావళి పండుగ రోజు పుట్టింది. దీపావళి పండుగ లక్ష్మీదేవి పండుగ కాబట్టి ఆమె పేరు లక్ష్మి అని పెట్టాలనుకున్నారు. కానీ పూజా హెడ్గే భామకి అది చాలా పాతతరం పేరు అని అనిపించింది, పూజ అని పెట్టింది. పూజ ఒక ప్రొఫెషనల్ భరతనాట్యకారిణి, మరియు ఆమె మోడలింగ్ కూడా చేసింది. అందుకనే ఆమె కాలేజ్లో జరిగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో మరియు మోడలింగ్ ప్రోగ్రామ్స్ లలో ఎక్కువగా పాల్గొనేది. 2009లో జరిగిన మిస్ ఇండియా టాలెంటెడ్ షోలో ఆమె పాల్గొంది, మరియు అందులో ఆమె విన్ అయింది. మరియు ఆమె 2009లో జరిగిన మిస్ ఇండియా పోటీలలో పాల్గొనడానికి వెళ్ళింది, కానీ కొన్ని కారణాల వల్ల పాల్గొనలేదు. కానీ ఆమె నిరాశ చెందలేదు. 2010లో జరిగిన మిస్ ఇండియా పోటీలో పాల్గొని సెకండ్ రన్నర్అప్ అయింది. మరియు ఆమెని ప్రోత్సహించడానికి మిస్ ఇండియా సౌత్ గ్లామరస్ లో మోడల్ ఇచ్చారు. 2012లో ఆమె జీవా హీరో నటించిన ముఖాముడి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2014లో నాగచైతన్యతో ఒక లైలా కోసం అనే మూవీలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఒకసారి బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గవాస్కర్ యొక్క భార్య సునీత పూజని చూసింది. సునీత పూజని న్యూస్ పేపర్ లో చూసి మోహన్జదారో మూవీ కోసం ఆమె పేరుని దర్శకుడికి ఇచ్చింది. అయితే ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. మూవీ కోసం ఆమె ఆడిషన్ ఇవ్వడానికి పిలిచారు, మరియు ఆమె తన ఆడిషన్స్ లో మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఫ్రెండ్స్, బాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చే అమ్మాయికి టాప్ డైరెక్టర్ అయిన అశుతోష్ గవాస్కర్ లాంటి దర్శకుడు మరియు హృతిక్ రోషన్ లాంటి హీరో పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరు వదలుకోరు, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాంటి పరిస్థితి పూజా హెడ్గేకి వచ్చింది. ఆమెకి షరతులు పెట్టి ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీలో నటిస్తున్నంత సేపు వేరే మూవీస్ లలో నటించకూడదు, మోహన్జదారో సినిమా రిలీజ్ అయ్యే వరకు వేరే భాష మూవీస్ లలో నటించకూడదు. పూజ ఆ షరతులను ఒప్పుకుంది. అలాగే టాప్ డైరెక్టర్ అయిన మణిరత్నం మూవీలో నటించే అవకాశం వచ్చినా చెయ్యలేదు. మరియు డబ్బులు లేక బికినీతో పూజా హెడ్గే ఫోటోలు దిగి ఎమివై అనే మ్యాగజైన్ లో ప్రచురించింది. 2020 వరకు ఆమె సౌత్ లో అత్యంత పారితోషికం తీసుకునే యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. ఆ మ్యాగజైన్ తర్వాత ఆమె డీజే మూవీలో అల్లర్జున్ తో నటించింది. ఎలాంటి షరతులకైనా ఓకే చెప్పి పూజా హెడ్గే ఈ మూవీలో బికినీ వేసుకుంది. అయితే పూజా హెడ్గేని ఎవరు కాదంటారు, ఎలాంటి షరతులు పెట్టినా ఆమె ఓకే చెప్తుంది. ఆ ఎంప్లాయీస్ తోనే అల్లర్జున్ తో మరోసారి అలా వెంకటపురంలో నటించింది. అలా వెంకటపురంలో బుట్టబొమ్మ సాంగ్ తో ఆమె హావాభావాలు అందరికి నచ్చాయి, దాని వల్ల ఆమె ఫేమస్ అయిపోయింది. అదే విధంగా భారతీయ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఆమెని ఎంతో ప్రశంసించాడు. పూజా హెడ్గేకి కుక్కలంటే చాలా ఇష్టం, తన దగ్గర ఒక కుక్క కూడా ఉండేది, దాని పేరు పెట్రో అని పెట్టింది. అప్పుడప్పుడు ఆమె తన కుక్కని ఫోటోలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్, రోజు వ్యాయామం చేస్తుంది మరియు యోగా చేస్తూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు జిమ్ కి వెళ్తూ ఉంటుంది. పూజా హెడ్గే పుట్టుక 13 ఏప్రిల్ 1990లో ముంబై మహారాష్ట్రలో తూలు భాష మాట్లాడే కుటుంబంలో జన్మించింది. ఆమె మూల గ్రామం కర్ణాటకలో ఉంది. ఆమె తల్లి లత హెడ్గే కర్ణాటక చెందిన ఆమె. ఆమె తండ్రి పేరు మంజునాథ్ హెడ్గే, ఒక లాయర్. పూజా హెడ్గేకి నచ్చిన నటులు హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ మరియు ఆమెకి నచ్చిన నటి మనీషా కొయిరాలా. పూజా హెడ్గే యొక్క అఫైర్స్ ల గురించి మాట్లాడుకుంటే పూజా హెడ్గే యొక్క పేరు మొట్టమొదటిసారిగా రోషన్ శర్మతో జోడించడం జరిగింది. వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ లో చాలా బలంగా మాట్లాడుకునేవారు, మరియు వీరిద్దరు ఒకరినొకరు సర్ప్రైజ్లు, బహుమతులు ఇచ్చుకునేవాళ్ళు. ప్రతి పార్టీలో ఇద్దరు కలిసి నటించేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు కూడా తమ ప్రేమను ఉన్నట్టు ఒప్పుకోలేదు. కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆమె పేరు సౌత్ ఇండియన్ లో రెబల్ స్టార్ అయిన ప్రభాస్ తో జోడించడం జరిగింది. రాధేశ్యామ్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. పూజ ఆ వార్తలను కొట్టిపడేసింది, మరియు ప్రభాస్ ని ఒక మంచి మనిషి అని, ఒక మంచి నటుడు అని, మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చింది. ప్రభాస్, రాధేశ్యామ్ సెట్ లో ఉన్నంత సేపు నన్ను బాగా చూసుకున్నాడు, మేము మంచి మిత్రులం అని వార్తలలో అబద్ధాలని చెప్పింది. ఇది నిజం కాకపోయినా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అందరికి సరదా ఎక్కువగా ఉండేది. దాని తర్వాత ఆమె పేరు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో జోడించడం జరిగింది. రీసెంట్ గా ఇద్దరు కిసి కా భాయి కిసి కా జాన్ అనే మూవీలో నటించారు. అయితే పూజ మరియు సల్మాన్ ఖాన్ ఇలా సన్నిహిత్యం పెరగడం వల్లే ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్తుంటారు. అదే విధంగా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా పెరిగిందని మూవీ షూటింగ్
షూటింగ్ అయిన తర్వాత కూడా వారి సాన్నిహిత్యం కొనసాగిందని బాలీవుడ్ మీడియా చెప్తుంది. అయితే దీని మీద వాళ్ళిద్దరి నుంచి ఎలాంటి జవాబు రాలేదు. అయితే పూజా హెడ్గేతో జోడించిన ఉన్న మరొక కాంట్రవర్సీ ఏమిటంటే 27 మే 2020 ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. సన్నిహితులకు మరియు బాగా కావాల్సిన వాళ్లకు ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి మెసేజ్ వచ్చినా వాటికి రిప్లై ఇవ్వద్దని చెప్పింది. అయితే టెక్నికల్ టీమ్ ఒక గంట సమయం తర్వాత అకౌంట్ ని మళ్ళీ నార్మల్ చేశారు. అయితే హ్యాక్ అయిన సమయంలో ఆమె స్టోరీలో సమంత గురించి ట్యాగ్ చేసి ఆమె అందం నాకు నచ్చట్లేదు అని రాసి పెట్టింది. అదే విధంగా 9 మే 2020 మరోసారి ఇలాగే జరిగింది. ఆమె ఒక ఎయిర్పోర్ట్ లో వెళ్తుండగా అక్కడ ఉన్న సిబ్బంది అసభ్యంగా వ్యవహరించాడని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ట్విట్టర్ ద్వారా ఫిట్ చేస్తూ ఎయిర్లైన్స్ లో పనిచేసే ఒక ఎంప్లాయ్ తనతో బ్యాడ్ గా వ్యవహరించాడని అందులో రాసింది. అతను తనతో అహంకారంతో కోపంతో ఎలాంటి తప్పు లేకపోయినా అసభ్యంగా వివరించాడని అందులో రాసింది. ఆమె ట్వీట్ చేసిన తర్వాత ఆమెకి రిప్లైగా సారీ అని చెప్పి ఇండిగో ఎయిర్లైన్స్ ఆమెకు క్షమాపణలు అడిగింది. అయితే పూజా అడిగే తను స్ట్రగుల్ చేసిన రోజుల గురించి చెప్తే చాలా బాధగా ఎన్నో ఇటరులు చెప్పుకుంది. అవి చాలా దురదృష్టకరమైన రోజులని చెప్పుకుంది. అవకాశాల కోసం తను ఎంత కష్టపడిందో ఎంత త్యాగం చేసిందో చెప్తుంది. కెరియర్ ప్రారంభంలో తన దగ్గర ఎలాంటి అవకాశాలు రాలేదు కానీ ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తన దగ్గర అవకాశాలు చాలా ఉన్నాయి. తన దగ్గర కొన్ని సంవత్సరాల దాకా అసలు ఎలాంటి ప్రాజెక్టు లేనప్పుడు తను చాలా కష్టపడిందని చెప్పింది. సినిమాలో అవకాశాలు దొరికిపోయినా మంచిగా ఆడినా ఆడకపోయినా తనకి పని అనేది చాలా ముఖ్యమని చెప్పింది. తను ఎలాంటి మూవీస్ లో నటించాలనుకుంటున్నానో అలాంటి మూవీస్ తనకు దొరకలేదని, తనకు నచ్చిన మూవీస్ లో నటించే అవకాశాలు వచ్చినా అవి ఆగిపోయాయని చెప్పింది. తెలుగు మూవీస్ ద్వారా తన కెరియర్ ఊపు అందుకుందని చెప్పింది. అదే విధంగా సల్మాన్ ఖాన్ లాంటి స్నేహితుడు ఉన్నంత కాలం తనకు అవకాశాలు వస్తూనే ఉంటాయని చెప్పింది. అయితే ఇది ఫ్రెండ్స్ పూజా హెడ్గే గురించి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు ఈ వీడియోపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి తెలపండి.